అధిక అమావాస్య అనేది చాలా మంచి రోజు అండి అమావాస్య రోజున చంద్రుడు అసలు కనిపించాడు కదా ఈరోజు శివుణ్ణి అత్యధికంగా పూజిస్తూ ఉంటారన్నమాట ఇది శివభక్తులకు చాలా ముఖ్యమైన రోజు శివుణ్ణి కొలిచేవారు ఈరోజు ఉపవాసం ఉంటారు శ్రావణ అధిక అమావాస్య అనేది అరుదైన సందర్భం కాబట్టి చాలామందికి ఇది చాలా ముఖ్యమైన రోజుకు ఇది చాలామంది భక్తులు సుప్రదంగా ముఖ్యమైన రోజు కూడా పరిగణిస్తారు ఇకపోతే అధిక శ్రావణ అమావాస్య రోజు విశ్వం యొక్క శక్తి మరింత తీవ్రంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు అమావాస్య రోజుల్లో ఆత్మలు మరింత శక్తివంతంగా ఉంటాయని నమ్ముతాం కదా కాబట్టి ఏదైనా చెడు చేయడం లేదా ఏదైనా ప్రతికూల ఆలోచనలు చేయడం ఇలాంటివన్నీ కూడా మనం అమావాస్య రోజు మానుకోవాలి ఈరోజు తులసి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే దారిద్ర్యం అనేది తొలగిపోతుంది మరోవైపు తెల్లవారుజామున ఎవరైతే తులసి చెట్టుకు నీరు పోసి తులసి మొదట్లో ఉన్న మట్టిని కాస్తంత తిలకంగా పెట్టుకొని అలాగే అదే రోజు సాయంకాలం ఆవునేతి ఆవునేతితో తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడూ ఉంటుందండి ఇక ఇంట్లో ఉండే ప్రతికూల సమస్యలన్నీ కూడా తొలగించుకోవాలి అంటే మటుకు శ్రావణ అధిక అమావాస్య రోజున సాయంత్రం ఒక అర లీటర్ నీటిలో ఈ హాఫ్ ఐ గ్రాముల వరకు కళ్ళు వేసి ఇల్లంతా తడిబట్ట పెట్టినట్లయితే ప్రతికూల శక్తులు అనేవి తొలగిపోతూ ఉంటాయి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని కనుక ఎవరైతే ఆహారంగా పెడతారో వారి ఇంట కష్టాలన్నీ కూడా తీరిపోయి వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి అంతేకాకుండా చాలామంది నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది శ్రావణ అధిక అమావాస్య రోజున ఆడవారు ఈ రెండు తప్పులు అయితే అసలు చేయకండి అమావాస్య రోజు అసలు తలస్నానం అనేది చేయకూడదు షాంపు కాయలు పెట్టి ఎవరైతే తలంటుకుంటారో వారి యొక్క భర్తకు ఆయుక్షీణం అవుతుందండి అని పురాణాలు చెప్పాయన్నమాట ఎవరైతే పెరుగుని ఎన్నిమిరపకాయలను దానం ఇస్తారో లేదా అప్పుగా తెచ్చుకుంటారో ఇంటికి వారికి నిత్యం కష్టాలు అయితే ఉంటాయండి దరిద్రం అనేది తొలగిపోదనమాట వాళ్ళకి కాబట్టి అసలు మర్చిపోకుండా ఎవరూ కూడా ఎండుమిరపకాయలు పెరుగు అనే దానం తెచ్చు ఆ దానం ఇవ్వకండి ఇంటికి తెచ్చుకోకండి అప్పుగా ఈ రెండు తప్పులు కనుక చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదని చెప్తారండి అది అమావాస్యను చక్కగా ఉపయోగించుకొని శివాలయానికి వెళ్ళి విష్ణాలయానికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం తీసుకొని తులసి మాతని తులసి మాత చుట్టూ ప్రదక్షిణ చేయండి లేకపోతే రావిచెట్టు చుట్టూ నూటే ప్రదక్షిణాలు చేస్తే మీకున్న దరిద్రాలన్నీ పోతాయి ఇంకే ఏమైనా మీరు మనం తెలియకుండా ఏమైనా చిన్న చిన్న పాపాలకు చేస్తున్నా కూడా పాపాలు చేస్తుంటాం కదా అవి కూడా పోతాయి అన్నమాట మనకు తెలియకుండా చేసే పాపాలు కూడా పోతాయి అందుకని అదిగా అమావాస్యని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎవరికి వీలైనంతగా వాళ్ళు దాన ధర్మాలు చేయండి చిన్న చిన్నగా మీ ఇంట్లో దీపం పెట్టుకోండి ఒక చిన్నపాటి పూజ అయితే చేసుకోండి ఏదో ఏదో విధంగా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్